అచంచలమైన విశ్వాసం నమ్మకంతో ఈ టికెట్స్ ఇచ్చారు. మనందరం గెలవాలి, గెలిచి తీరాలి, దానికి మనం అని చెప్పి తెలియజేస్తున్నాను. రొటీన్ ఎన్నికలు జరుగుతాయి, కానీ ఈరోజు చాలామంది అనుకోవచ్చు, ఏంటి మేము ఇన్నిసార్లు పోటీ చేశాం కదా, ఇన్నిసార్లు ఎలక్షన్లలో గెలిచాం కదా, ఈరోజు ఏంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన కలిసి కొత్తగా వర్క్షాప్ పెట్టి మాకేవో పాఠాలు చెప్పాలని చెప్పి అనుకోవచ్చు. కానీ నేను ఇప్పుడే చెప్పాను, ఒక దుర్మార్గుడితో మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం, రాక్షసుడితో. డిక్షనరీలో పేరు లేదానికి పేరు పెట్టాలన్నా సరే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తికి పేరు లేని దొరకడం లేదు. అంత పనికి మాలినటువంటి దుర్మార్గుడితో మనం పోటీ చేస్తున్నాం. చాలా జాగ్రత్తలు వహించాలి. ప్రజాస్వామ్యంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే, నేను రేపు నామినేషన్ వేస్తే 8వ సారి నామినేషన్, కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించాలి, నామినేషన్లో మన వివరాలన్నీ కూడా పొందుపరచాలి. మనం వ్యక్తిగతంగా మన మీద ఉన్న కేసులు కానీ మన ఆస్తి వివరాలు కానీ ఎఫిడవిట్లో మనం పెట్టాలి. రొటీన్లో మనకి ఏ కేసులు ఉంటాయి, ఆస్తులు ఏమి ఉంటాయి తెలుస్తాయి, కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎఫిడవిట్లో పెడతాం. ఫస్ట్ టైం అందరు ఎస్పీలకి కమిషనర్లకి రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద లెటర్ పెట్టి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అనే దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వచ్చిందంటే ఒకసారి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలి. ఈరోజు మనకు తెలియదు, నేను నా మీద 10 కేసులే ఉన్నాయని చెప్పి అనుకున్నాను. నేను మొత్తం అందరు ఎస్పీలకి రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద లెటర్ పెట్టాను, కమిషన్లకు లెటర్ పెట్టాను, నా మీద అదనంగా 5 FIR లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే నేను 13 కేసులే ఉన్నాయి కదా అని ఎఫిడవిట్లో రాస్తే రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అచ్చెన్నాయుడు గారికి 5 కేసులు ఉన్నాయి ఎఫిడవిట్లో పెట్టలేదని మళ్ళీ కోర్టులేసి వ్యవహారం చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అందరం చాలా జాగ్రత్తగా మైన్యూట్గా ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అభ్యర్థులు డమ్మీలుగా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, అధ్యక్షుల వారు అన్ని చెప్తారు, నేను టైం కూడా వేస్ట్ చేయలేను. ఈరోజు ఒక దుర్మార్గుడితో మనం పోరాటం చేస్తున్నాం. నిన్న మీరు చూశారు, నేను కూడా అమాయకుడిని, ఏంటి ఉత్తరాంధ్రకి రాజధాని అని చెప్పి 5 సంవత్సరాలు కాలం గడిపాడు, ఇందులో ఏదైనా మర్మం ఉందో ఏమని చెప్పి ఆలోచించేశాను. నిన్న చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్, నేను ఒకసారి ఆశ్చర్యపోయాను, ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. యథేచ్ఛగా జరిగాయి, అధికారం ఉంది, పోలీసుల సహకారం, వాళ్ళ నాయకుల సహకారం, అందరి సహకారంతో రాజధానిని చెప్పి మనకు మభ్యపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు. తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది, అధికారం ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసినా. దొరికితే ఎంత దారుణంగా అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం చేశామట, మనకు పాత్ర ఉందట, సిగ్గు లజ్జ అసలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గుడ్డ కాల్చడం మన ముఖం మీద వేసేయడం మనం తుడుచుకోవాలి. ఈ రకంగా వైసీపీ పార్టీ వ్యవహారం చేస్తుంది. చివరగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం, 400+ MP సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి,
160+ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ